నమస్కారం. మన మీ మా ఊరి కథలకు స్వాగతం. పౌరుషానికి మీస కట్టుల, నిలువెత్తు ధైర్యానికి ఆనవాలుగా, రాజసం ఉట్టిపడే గుత్తికోట, పర్వత పాదాల చింత, పుష్పాల గుత్తికి అదనపు ఆకర్షణగా, చలువరాతి బండలతో జిగేల్ జిగేల్మని మెరుస్తూ కనిపిస్తాయి. ఒకటా రెండా వందల కొద్ది చలువరాతి నిర్మాణాలు, అవన్నీ సమాధులంటే నమ్మశక్యం కాదు. కానీ అది నిజం. చలువరాతి బండల కింద 200 ఏళ్ల క్రితం చరిత్రను తెలుసుకున్న ఎందరో బ్రిటిష్ దొరలు, దొరసానులు, వారి పిల్లలు గుత్తికోట పాదాల చింత శాశ్వత నిద్రకు ఉపక్రమించారు. మన కోటల రాజసం, పౌరుషం, రాజుల పరాక్రమం, నిర్మాణాల గొప్పదనం గురించి తెలుసుకున్నాం కదా, ఈ సమాధుల గురించి మనకెందుకంటారా? ఇవి సమాధులే కదా అని వదిలేస్తే మన ఘన చరిత్ర కూడా అలాగే సమాధుల్లో శాశ్వతంగా నిద్రపోతుంది. అందుకే వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా సీమవాసులకి ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎందరో కర్కోటకులు, దోపిడీ దొంగలు, తెల్ల కుక్కలు భారతీయులను పీడించి వేధించి యథేచ్ఛగా దోపిడీ చేశారు. వారి దాష్టికాలను తలుచుకున్నప్పుడు, సినిమాల్లో చూసినప్పుడు, పుస్తకాల్లో చదివినప్పుడు ప్రతి భారతీయుడి నరనరాల్లో పౌరుషాగ్ని కట్టలు తెంచుకుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో అల్లూరి సీతారామరాజుల, వీరపాండ్యగట్ట బ్రహ్మణ్యల, సైరా నరసింహారెడ్డిలా బ్రిటిష్ వారిని తుదముట్టించడానికి సై సై అంటారు. కానీ పుట్టింది దోపిడీ రాజ్యంలో అయినా భరతమాత ఒడిలో అడుగుపెట్టి ఇక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొని తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకునేంత ప్రేమను పొందిన కొందరిని మాత్రం నేటికి ఈ మట్టి, ఈ గాలి మర్చిపోలేదు. అలాంటి వారిని ఈ గడ్డం మరువలేదు. అందుకే వాళ్ళు తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయులయ్యారు. అలాంటి వారిలో సర్ ఆర్థర్ కాటన్ ఒకరైతే, రాయలసీమ వాసులు దేవుడిలా కొలిచే వ్యక్తుల్లో సర్ థామస్ మన్రో, సిపి బ్రౌన్, మెకెంజీలు ఉన్నారు. వీరిలో సీమలోని చింతతోపులు నేటికీ మేం సర్ థామస్ మన్రో బిడ్డలని చెప్పుకుంటాయి. ఈ విషయం గురించి మన 19వ కథ మన్రో తోపు సోమేష్ ముందు చూపు అనే కథలోనే తెలుసుకుందాం. మీరింకా ఆ వీడియోని చూడనట్లయితే వెంటనే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని తక్షణమే చూసేయండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఇక్కడి భూమిని దున్నే రైతులందరికీ దానిపై హక్కును కల్పించి రైత్వారి విధానానికి ఆద్యుడిగా ఎదిగి సీమవాసుల గుండెల్లో చరితార్థుడయ్యాడు సర్ థామస్ మన్రో. దత్తమండలాల కలెక్టర్గా ఆయన పనిచేసింది కొంతకాలమే అయినా నేటికీ మర్చిపోలేని గుర్తులెన్నో తన ఆనవాళ్లుగా మిగిల్చి వెళ్లారు. ఇంతకీ గుత్తికోటకు ఈ థామస్ మన్రోకి సంబంధం ఏమిటనేగా మీ అనుమానం? దొరల సమాధుల గురించి చెబుతూ మన్రో గురించి ఎందుకు మధ్యలో అంటారా? అక్కడికే వస్తున్నా. గుత్తికోటకు వెళ్లే ముందే మనల్ని పలకరించే ఈ వందలాది సమాధుల్లో ఒక పెద్ద సమాధి ఉంటుంది. అది మేజర్ జనరల్ సర్ థామస్ మన్రోది. ఆయన ఇక్కడికి వచ్చి ఎలా చనిపోయారు? ఇంతకీ ఆయన రాయలసీమ వాసులకి చేసిన సేవలేంటి? ఆయన అంత గొప్పవారా? లాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం వచ్చే వీడియోలో చెప్తాను. ముందుగా ఈ సమాధుల గురించి తెలుసుకుంటే, ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ. ఇక్కడి వజ్రాలు ప్రపంచంలోనే పేరెన్నికగన్నవి. ఇక్కడి గనుల్లో అపార ఖనిజ రాశులు దాగున్నాయి. అడుగడుగున చరిత్ర, ఎంతో గొప్ప చరిత్ర దాగుంది. తవ్వే కొద్దీ సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ చరిత్రను వెలికి తీయడంలో బ్రిటిష్ వారి పాత్ర కీలకమైనదిగా చెప్పొచ్చు. రాయలసీమను కరువులు, వ్యాధులు అలాగే పలకరించాయి. 1833లో వచ్చినది అలాంటిదే, ఓ కలరా వ్యాధి. దాని దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. ఒకరిద్దరు కాదు, వేలల్లోనే జనం మృత్యువాత పడ్డారు. తాను పనిచేసిన రాయలసీమ ప్రాంతాన్ని చూద్దామని వచ్చిన అప్పటి మద్రాస్ గవర్నర్ మేజర్ జనరల్గా ఉన్న మన్రో కలరా వ్యాధి బారిన పడి కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద మృత్యువాత పడ్డారు. జూలై 11వ తేదీ 1833న ఆయన పార్థివ దేహాన్ని గుత్తికోట పర్వత పాదాల వద్ద 3 రోజుల పాటు జనం సందర్శనార్థం ఉంచి అనంతరం ఖననం చేశారు. ఆ తర్వాత అతడి పార్థివ దేహాన్ని ఇంగ్లాండ్కు తరలించారని చెప్తారు. అయితే ఇక్కడున్న సమాధి మాత్రం థామస్ మన్రో జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. సీమవాసులు
తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రోలయ్య, మన్రోరెడ్డి, మన్రోనాయుడని పేర్లు పెట్టుకున్నారంటే ఎంత అభిమానాన్ని వారి గుండెల్లో అతను సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. వచ్చే వీడియోలో ఆ వివరాలను చూసి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో పెడతారు. కానీ అలా కలరా వ్యాధి బారిన పడి చనిపోయిన అనేక మంది ఆంగ్లేయుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. అన్నీ పాలరాజు సమాధులే. వారి పేరు, ఊరు, హోదా అన్ని వివరాలను మనం ఆ సమాధులపై చూడొచ్చు. గుత్తికోట పర్వత పాదాల వద్ద ఉన్న ఈ సమాధుల తోటను నేటికి మనం చూడొచ్చు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంది. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది కాబట్టి ఇప్పటికీ ఈ సమాధులన్నింటినీ మీకు చూపించడానికి గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ్ భాస్కర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మళ్ళా వీడియో ముందుకు వచ్చాము. ఎందుకంటే గుత్తికోట ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ కావాలని గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు ఎల్లప్పుడూ కోరుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పర్యాటకులు వస్తే ఇక్కడ చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇలాంటి వీడియోలతో ఎప్పటికప్పుడు గుత్తికోట సంరక్షణ సమితి ముందుంటుంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాము. గుత్తికోట కింది భాగంలో ఉన్న యూరోపియన్ సమాధులు. అప్పట్లో కలరా వ్యాధి సోకి చాలామంది ఇక్కడ అప్పట్లో 1800 సెంచరీలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన సైనిక ఉద్యోగుల కుటుంబాల సంబంధించిన సభ్యులందరూ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 70-80 సమాధులు ఉన్నాయి. అప్పట్లో కలరా వ్యాధి సోకి చాలామంది చనిపోయినట్లు ఆధారాలు చెప్తున్నాయి. ఈ సమాధుల్లో చిన్న చిన్న పిల్లలు 2 నెలలు 3 నెలలు అలా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలాంటి ఎందరో పాపం అప్పుడు కలరా వ్యాధి సోకి చనిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే వస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు, ఇక్కడ ప్రాంగణంలో గుత్తికోటకి ఇక్కడే మనకి పైన కింద అక్కడ రాణిమహల్ కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని పురాతత్వ అధికారులు కూడా బాగా సంరక్షించుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇక్కడ చెట్లు పెంచుతూ బాగా సంరక్షిస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులుగా వచ్చి ఇక్కడ పనిచేస్తూ యుద్ధాల్లోనూ ఇతర కారణాల వల్ల చనిపోయిన చిన్న పెద్ద అందరి సమాధులను మనం ఇక్కడ చూడొచ్చు. అన్ని సమాధుల్లో అత్యంత ప్రసిద్ధమైనది మేజర్ జనరల్ సర్ థామస్ మన్రోదే. 1800 నుంచి 1807 సంవత్సరం వరకు ఈ ప్రాంత కలెక్టర్గా ఆయన చేసిన మంచి పనుల వల్ల నేటికి ఆయన వర్ధంతి జయంతులను ఇక్కడి ప్రజలు పండుగలా జరుపుకుంటారు. కెప్టెన్ హార్డర్ రాబర్ట్స్, జోసెఫ్ టేలర్, జార్జ్ డావే, చార్లెస్ పాల్క్, ఆర్చిబాల్డ్ మాస్మన్, రాబర్ట్ విలియం డావిస్, రిచార్డ్ చార్లటన్, జార్జ్ బట్చర్, విలియం ఫేర్, జార్జ్ జాన్స్టన్, అలెగ్జాండర్ మెక్డొనాల్డ్, మ్యాగనీస్, జేమ్స్ మిల్లర్ యంగ్, పీటర్ బ్రూస్, అలెగ్జాండర్ ఆర్డ్, విలియం గ్రాంట్ గాడ్, జార్జ్ రాబర్ట్ గాస్లింగ్, ఇంకా ఇలా ఎంతోమంది బ్రిటిష్ సైనికుల సమాధులను ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి సమాధి పైన వారి పేరు, జననం, మరణం, వారి హోదా వంటి వివరాలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన సర్ థామస్ మన్రో గారి గురించి వచ్చే వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు వేచి ఉండండి. ఇప్పుడు మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్ యొక్క అప్డేట్స్ కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ల ద్వారా కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు ఈ యాప్స్లో డైరెక్ట్గా ఛానల్ని ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్పై క్లిక్ చేస్తే చాలు.